ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ವಾಗರ್ಥಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಥ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ. ವಜ್ಜಪಲ್ಲಿ ಗ್ರಾಮಮು, ಸದಾಶಿವನಗರ್ ಮಂಡಲಮು, ಕಾಮಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ನಂದು ಕನ್ನುಲ ಪಂಡುಗಗಾ ಗತ 2 ರೋಜುಲ ನುಂಡಿ నేటితో 3వ రోజు శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో కన్నుల పండగగా వైభవోపేతంగా 8వ వార్షికోత్సవము నిర్వహిస్తున్నాము. ఈరోజు ఉదయకాల ప్రభృతి విఘ్నేశ్వర ఆరాధన, కర్మణ పుణ్యాహ వాచనము, నవగ్రహ యోగిని వాస్తు క్షేత్రపాలక బ్రహ్మాది సర్వతో భద్రమంటప దేవతల ఆరాధనలు జరిగినాయి. ఇప్పుడు మరికాసేపట్లో రుద్రహవనము, అంగ సంభార హోమాదులు, స్థాపిత దేవతా హోమములు చేసి బలిప్రదానము పూర్ణాహుతి నిర్వహించి శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి అన్నపూజా మహోత్సవాన్ని జరిపి అటు పిమ్మట బలిప్రదానం పూర్ణాహుతి కార్యక్రమాలు చేసిన తర్వాత కుంభ సంప్రోక్షణ, శిఖర సంప్రోక్షణ చేసి దేవతా శాంతి కళ్యాణోత్సవాన్ని లోక కళ్యాణార్థమై సమస్త జీవరాశులన్నీ కూడా సుఖంగా నివసించేట్టుగా ఆయురారోగ్య ఐశ్వర్యములను భగవంతుడు పార్వతీ పరమేశ్వరులు మనకు అనుగ్రహించి ఇహలోకమున సమస్త భోగభాగ్యాలు మనం అనుభవించేట్టుగా ఆ పార్వతీ పరమేశ్వరులు సమస్త లోకాలను కూడా అనుగ్రహించ ఇక్కడ సంకల్పం చేసి దేవతలు, అలాగే సమస్త యక్ష, గంధర్వ, కిన్నర, కింపురుషాదులు కూడా సంతృప్తి పడేట్టుగా ఆయా దేవతలందరికీ కూడా హోమాది కర్మలను నిర్వహించి, అలాగే సమస్త సృష్టి అంతా కూడా సమతుల్యమయ్యేట్టుగా అతివృష్టి, అనావృష్టి బాధలు లేకుండా, ఆకలి దప్పుల బాధలు లేకుండా మన భారతదేశమంతా కూడా, యావత్ ప్రపంచమంతా కూడా సుఖంగా సంతోషంగా జీవించేట్టుగా అందరినీ చల్లని చూపులతో కాపాడమని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ ఈ యొక్క వార్షిక ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా గ్రామస్తులు, కమిటీ పెద్దలు, ఆలయ పెద్దలందరూ కూడా ఎంతో నిష్ఠతో, శ్రద్ధాభక్తులతో అందరం కూడా కలిసి నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఎంతోమంది తండోపతండాలుగా ఇక్కడికి వేయించేసి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఇక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఎంతో వైభవోపేతంగా భజనలు శక్తితో పాటు నాట్యము, నృత్యములు కూడా చేస్తూ రాత్రంతా కూడా ఇక్కడ మేలుకొని ఉంటూ స్వామివారి యొక్క సేవలో తెల్లవారుజామున వరకు కూడా ఇక్కడనే ఉంటూ ఎంతో అత్యంత భక్తి శ్రద్ధలతో చుట్టుపక్కల గ్రామాలు కూడా ఉలిక్కిపడేటట్టుగా చక్కటి భజన సేవా కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ యొక్క దృశ్యాన్ని వీక్షిస్తున్నటువంటి సమస్త భక్తులందరూ కూడా మన వజ్జపల్లి గ్రామంలో ఉన్నటువంటి అత్యంత మహిమాన్వితమైన, శక్తివంతమైన రాజరాజేశ్వర స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని ఈ యొక్క కోరికలు తీరేట్టుగా స్వామివారిని అనుగ్రహించమని వేడుకున్నట్లయితే కనుక తప్పకుండా స్వామివారు మిమ్మల్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తారు. మంగళం మహతో సర్వే జనాః సుఖినః భవంతు. బండు తీసే బండు రికార్డింగ్ కాలేదు.
దర్శనం చేసుకుని రాదు హలో హలో అండి, కూర్చోండి మొగ్గు. అయ్యా అది ఉండదు, దేవుడికి ఎదురు ఉండదు, పట్టిన ఉండదు. ఆ సాయంకాలం ఇది కూడా తీపించి సోమకర్మ సాంగా అది చేతం పూర్ణాన్ని పంచపాలు జరుగుతుంది. పంచపాలు అక్షతలు పూర్ణాహు ద్రవ్యాధిష్టాన దేవదాధ్య వర్మః పూర్ణాహు మీద రెండు అక్షతలు ఏంటి? పూర్ణాహు ద్రవ్యాధిష్టాన దేవదాధ్య వర్మః ప్రదోషార పూజార్థం గంధ పుష్ప అక్షరాధికం సమర్పయామి నమస్కరోమి. ముచ్చట పెట్టద్దు, సంయమనంగా ఉండాలా, శ్రద్ధాభక్తులతో ఉండాలి. వినవడరా, మనం బయట ఏదైనా పోతే ముచ్చట్లు పెట్టాలి. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నామస్మరణ చేసి పుణ్యం సంపాదించుకోవాలి. మన యొక్క గ్రామంలో అతివృష్టి అనావృష్టి బాధలు లేకుండా, ఆకలి దప్పులతో ఎవరు కూడా అలమటించకుండా అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదం. మానోపతిష్ట ఆజ్యేన జుహోతి తేజో వా ఆజ్యం తేజో వసోర్ధార తేజసై వాస్మై తేజో వరుంధే కామా వై వసోర్ధార కామానే వరుంధే. చప్పుడు అయ్యా చప్పట్లు కొట్టాలి, డబ్బులు కొట్టాలి, బాజా కొట్టాలి. కామానేవాంధే పూర్ణాము నిమిత్తమాన్ జుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి. గట్టిగా చప్పట్లు కొట్టుది. పూర్ణాహుతి ముహూర్త సుముహూర్తో అస్సు అది దేన్మవక్తుస్థాః అనుమదేన్మవక్తుస్థాః నీడిదలు అనుమదేన్మవక్తుస్థాః సరస్వదేన్మవక్తుస్థాః దేవసవిత ప్రాసావి. పవిత్రేణ ఆత్మానం పునదేశం భూతం బ్రహ్మపునీమహే ఇంద్రస్వీతిహమాపునాదు సోమస్వస్యాభరణ సమీక్ష్యా యమోరాజ్యాతవేదామోర్జయంత్యాపునాదు రాజ్యాంభిజోమార్జయంతం దక్షిణాయాం దిశమాసా చిత్రమార్జయంతం
క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ యజ్ఞేశ్వర విష్ణవే నమో విష్ణవే నమో విష్ణవే నమః బస్ ఒక ప్రదక్షిణం చేసి అలా అస్తురంట బండు తీసేమంటే రికార్డింగ్ కాలేదు దర్శనం చేసుకోరాదు చెప్పుకున్నావు చెప్పు కురికరించామని చెప్పి చెప్పుకుంటాను ద్రవ్యాలు వేసుకోండి
శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వజ్జపల్లి గ్రామము, సదాశివనగర్ మండలము, కామారెడ్డి జిల్లా నందు కన్నుల పండుగగా గత 2 రోజుల నుండి నేటితో 3వ రోజు శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో కన్నుల పండుగగా వైభవోపేతంగా 8వ వార్షికోత్సవము నిర్వహిస్తున్నాము. ఈరోజు ఉదయకాల ప్రభృతి విఘ్నేశ్వర ఆరాధన, కర్మణ పుణ్యాహ వాచనము, నవగ్రహ యోగిని వాస్తు క్షేత్రపాలక బ్రహ్మాది సర్వతో భద్రమంటప దేవతల ఆరాధనలు జరిగినాయి. ఇప్పుడు మరి కాసేపట్లో రుద్రహవనము, అంగ సంభార హోమాదులు, స్థాపిత దేవతా హోమములు చేసి బలిప్రదానము, పూర్ణాహుతి నిర్వహించి శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి అన్నపూజా మహోత్సవాన్ని జరిపి అటు పిమ్మట బలిప్రదానం, పూర్ణాహుతి కార్యక్రమాలు చేసిన తర్వాత కుంభ సంప్రోక్షణ, శిఖర సంప్రోక్షణ చేసి దేవతా శాంతి కళ్యాణోత్సవాన్ని, లోక కళ్యాణార్థమై సమస్త జీవరాశులన్నీ కూడా సుఖంగా నివసించేట్టుగా ఆయురారోగ్య ఐశ్వర్యములను భగవంతుడు పార్వతీ పరమేశ్వరులు మనకు అనుగ్రహించి ఇహలోకమున సమస్త భోగభాగ్యాలు మనం అనుభవించేట్టుగా ఆ పార్వతీ పరమేశ్వరులు సమస్త లోకాలను కూడా అనుగ్రహించ ఇక్కడ సంకల్పం చేసి దేవతలు, అలాగే సమస్త యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు కూడా సంతృప్తి పడేట్టుగా ఆయా దేవతలందరికీ కూడా హోమాది కర్మలను నిర్వహించి, అలాగే సమస్త సృష్టి అంతా కూడా సమతుల్యమయ్యేట్టుగా అతివృష్టి, అనావృష్టి బాధలు లేకుండా, ఆకలి దప్పుల బాధలు లేకుండా మన భారతదేశమంతా కూడా, యావత్తు ప్రపంచమంతా కూడా సుఖంగా సంతోషంగా జీవించేట్టుగా అందరినీ చల్లని చూపులతో కాపాడమని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ ఈ యొక్క వార్షిక ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా గ్రామస్తులు, కమిటీ పెద్దలు, ఆలయ పెద్దలందరూ కూడా ఎంతో నిష్ఠతో, శ్రద్ధాభక్తులతో అందరం కూడా కలిసి నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఎంతోమంది తండోపతండాలుగా ఇక్కడికి వేయించేసి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఇక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఎంతో వైభవోపేతంగా భజనలు శక్తితో పాటు నాట్యము, నృత్యములు కూడా చేస్తూ రాత్రంతా కూడా ఇక్కడ మేలుకొని ఉంటూ స్వామివారి యొక్క సేవలో తెల్లవారుజామున వరకు కూడా ఇక్కడనే ఉంటూ ఎంతో అత్యంత భక్తి శ్రద్ధలతో చుట్టుపక్కల గ్రామాలు కూడా ఉలిక్కిపడేటట్టుగా చక్కటి భజన సేవా కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ యొక్క దృశ్యాన్ని వీక్షిస్తున్నటువంటి సమస్త భక్తులందరూ కూడా మన వజ్జపల్లి గ్రామంలో ఉన్నటువంటి అత్యంత మహిమాన్వితమైన, శక్తివంతమైన రాజరాజేశ్వర స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని ఈ యొక్క కోరికలు తీరేట్టుగా స్వామివారిని అనుగ్రహించమని వేడుకున్నట్లయితే గనక తప్పకుండా స్వామివారు మిమ్మల్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తారు. మంగళం మహతో. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.